హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ బంగారంపై ఉన్న పెట్టుబడులు డాలర్ వైపు మళ్ళుతున్నాయి ఇండియాలో కరోనా తగ్గిపోతోంది అనే కాన్ఫిడెన్స్ ఇన్వెస్టర్లలో కనిపిస్తోంది ఇండియాలో కరోనా కేసుల జోరు మొదలవడంతో ఏప్రిల్ ఒకటి నుంచి పెరిగిపోయిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ ఐదు రోజులుగా తగ్గుతున్నాయి ఇందుకు ప్రధాన కారణం ఇన్వెస్టర్లలో కాన్ఫిడెన్స్ పెరగడమే ఇండియాలో త్వరలోనే కరోనా పోతుందని భావిస్తున్న ఇన్వెస్టర్లు మళ్లీ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారు అలాగే డాలర్ కరెన్సీ పైన పెట్టుబడులు పెడుతున్నారు పైగా చాలామంది ఆల్రెడీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లను వెనక్కి తీసుకుంటున్నారు అందువల్ల బంగారం ధరలు తగ్గుతున్నాయి నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం నగల తయారీకి వాడి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి మార్కెట్ ప్రారంభానికి నలభై నాలుగు వేల నాలుగు వందల యాభైగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ పది గ్రాములు నలభై నాలుగు వేల నాలుగు వందల యాభైగా ఉంది నిన్న ధర నూట నలభై తగ్గింది బంగారం ధర ప్రస్తుతం తులం బంగారం ధర ప్రస్తుతం ముప్పై ఐదు వేల ఐదు వందల అరవైగా ఉంది నిన్న ధర నూట పన్నెండు తగ్గింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ఈ ఉదయానికి పది గ్రాములు నలభై ఎనిమిది వేల నాలుగు వందల అరవైగా ఉంది నిన్న ధర నూట తొంభై తగ్గింది తులం బంగారం ధర ముప్పై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిదిగా ఉంది హైదరాబాద్ సికింద్రాబాద్ విజయవాడ విశాఖపట్నం వరంగల్లో ధరలు ఒకేలా ఉన్నాయి వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి గత ఇరవై ఏడు రోజుల్లో వెండి ధర కేజీకి ఆరు వేల ఏడు వందలు పెరిగింది గత పది రోజుల్లో వెండి ధర రెండు వేల వంద పెరిగింది ఈ ఉదయానికి కేజీ వెండి ధర డెబ్బై నాలుగు వేలు ఉంది నిన్న ధర రెండు వందలు తగ్గింది ఇక అక్టోబర్ ఇరవై ఐదున వెండి ధర అరవై రెండు వేల ఐదు వందలుగా ఉంది ఇప్పుడు డెబ్బై నాలుగు వేలుగా ఉంది అంటే పదకొండు వేల ఐదు వందలు పెరిగింది నెల రోజులుగా బంగారం నగలు కొనుక్కోవాలని అనుకుంటూ ధర పెరిగిపోతుందనే ఉద్దేశంతో వాయిదా వేసుకున్నవారు ఇప్పుడు కొనుక్కోవచ్చు ఎందుకంటే ఐదు రోజులుగా ధరలు తగ్గాయి ఇలాగే కంటిన్యూగా తగ్గుతాయా గ్యారంటీ మాత్రం లేదు ఇండియాలో కరోనా కేసులు పెరిగితే మళ్లీ ధరలు పెరగొచ్చు కాబట్టి ఇప్పుడు నగలు కొనుక్కోవడం మంచిదే అంటున్నారు నిపుణులు అయితే ప్రస్తుతానికి ఇండియాలో బంగారం నగలకు డిమాండ్ కనిపించట్లేదు పెళ్లిళ్ల సీజన్ వస్తున్నా చాలామంది పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటున్నారు సెకండ్ వేవ్ పోయాక చేసుకోవాలి అనుకుంటున్నారు అందువల్ల కొనుగోళ్లు అంతగా లేవు అందువల్ల బంగారం ధర మరింత తగ్గిన ఆశ్చర్యం అక్కర్లేదు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి